వచ్చేరా ఫ్రెండ్స్. సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లానే తీసుకోండి, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం మనము. వీక్లీ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ చూడండి, ఇది ఏదైతే ఉందో క్యాండిల్, ఈ క్యాండిల్ కింద చాలా సాలిడ్గా క్లోజ్ అయింది. ఓకే, జనరల్గా ఏం జరుగుతుంటే రిజెక్షన్, ఎప్పుడైతే షార్ప్ ఫాల్ వచ్చినప్పుడు రిజెక్షన్ వస్తే నేను బయింగ్ సైడే ఉంటాను కదా. ఇక్కడ ట్రై చేసిన బట్ ఇక్కడ నుండి మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఏదైతే నేను డిమాండ్ ప్లాన్ చేసినో అది ఫెయిల్ అయిపోయింది 100%. ఓకే ఫైన్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ ఏంటంటే చూడండి, ఇది ఇంతకుముందుకే చెప్పిన ఏమని 2 lows కిందికి వస్తాయి. ఇది ఒక లో అనుకోవచ్చు, ఇది ఒక లో అనుకోవచ్చు. దీని కింద క్లోజ్ అయితేనే ఏమన్నా నేను బేరిష్గా ఇంకా పెద్ద ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్లాంటివి, ఇడే క్లోజ్ అవ్వడం మళ్ళీ మీదకి వచ్చి మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది ఇంకా. సో ఇది జనరల్గా ఏంటంటే కరెక్షన్స్ చాలాసార్లు వస్తూనే ఉంటుంది, మళ్ళీ రిజెక్ట్ అయిపోతుంది. చూడు, ఇంత పెద్ద కరెక్షన్ కూడా వెంటనే రిజెక్ట్ అయిపోయింది. ఇది కూడా 2 weeks వచ్చి కిందికి తర్వాత పైకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఒక 2 weeks 3 weeks కిందికి వచ్చి పోయింది. ఇది కూడా 4 weeks అవుతుంది, అందులో ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది అంతే. నేను ఇది మ్యాక్సిమం ఇలాంటి ప్లాన్స్ ఉంటే ఖచ్చితంగా రీఫిల్ కోసమే వెయిట్ చేస్తా, నేను ఖచ్చితంగా బయింగ్ సైడే చేస్తుంటాను. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి, ఈ క్రూషియల్ జోన్ అని ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు మంత్లీ క్యాండిల్ ఇది, ఇంకా మంత్ క్లోజ్ కాలేదు. సో ఇప్పుడు ఏదైతే క్లోజ్ అయిందో ఈ లెవెల్ దగ్గరనే ఇక్కడిక్కడ తిరిగితే బాగానే ఉంటుంది, కానీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకి పోయి క్లోజ్ అవ్వాలా. కానీ ఒకసారి మనకు క్లోజింగ్ అనేది కిందికి వచ్చి క్లోజ్ ఇచ్చింది అనుకో, క్రూషియల్ జోన్ ఏదైతే అనుకున్నామో దాని కిందికి వచ్చి క్లోజ్ ఇవ్వద్దు అనమాట. ఓకేనా, వచ్చి టచ్ అయ్యి ఇక్కడ నుండి ఈ జోన్ నుండి వెళ్ళిపోవాలా. కానీ ఇక్కడ మాత్రం క్లోజ్ ఇస్తే ఇంకా కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా 1 month ఫాలో అనేది కంటిన్యూ అవుతుంది. ఇది జస్ట్ చూసుకుంటే 1 month ఫాలో అనమాట బ్యాంక్ నిఫ్టీలో. చూడు, ఇది రిజెక్షన్, ఇది రిజెక్షన్, ఇది రిజెక్షన్, 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 రిజెక్షన్. ఈ రిజెక్షన్స్ బేస్ చేసుకొని పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకొని ప్లాన్ చేస్తుంటాయి జనరల్గా. కానీ ఈ వీటిలో ఓకే, ఇదంతా ట్రేడింగ్ అయిపోయింది, అంత అయిపోయింది, బట్ దీంట్లోనే ఇది ఈడున్నప్పుడే నేను ఈ క్యాండిల్కి ఏదైతే 50% ఉండేనో ఈడికెళ్ళి నేను ట్రై చేసిన, కానీ ఈ ఎంట్రీ ప్లాన్ రాలేదు. కిందికి వచ్చినాక కూడా ప్రైస్ ఈడు ఉండే, ఈడ చాలాసార్లు ట్రై చేసినా కానీ ఫెయిల్ అయిపోయినా బయింగ్ సైడ్. ఓకే, నేను సెల్లింగ్ సైడ్ అయితే ఏం క్యాప్చర్ చేయలేదు, ఫైన్. కానీ ఇప్పుడు ఇది హోల్డ్ చేస్తుందా చేయదా అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు కిందికి రావచ్చు, డౌన్కి వచ్చినా కూడా నా ప్లాన్ 50,150 వరకు బేరిష్గా ఉంటాను. ఈడికెళ్ళి మళ్ళీ క్లోజింగ్ ఎట్లు ఇస్తుంది ఈ మంత్లీ అనేదే ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది టచ్ అయినాక మీదికి పోయి క్లోజ్ ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఇది వచ్చి కిందనే క్లోజ్ అయిందనుకో మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంత అంత స్ట్రాంగ్ ఉంది, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. రేపు కూడా నేను బుల్లిష్ సైడే ఉంటా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే చూడు, ఇది వీక్లీ, వీక్లీ క్యాండిల్ వచ్చింది, ఫైన్, బాగానే ఉంది. ఒక క్యాండిల్ కింద క్లోజ్ అయింది, కానీ మినిమం పైకి పోయి మళ్ళీ డౌన్కి రావాలి. పైకి అంటే ఇక్కడ నాకు ఒక లోవర్ టైం ఫ్రేమ్లో సప్లై కనబడ్డది. ఇక్కడ ఈడికి పోయింది అనుకో, ఈడికి రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఏదైతే క్రూషియల్ జోన్ అనుకుంటామో అక్కడికి వేరి సైడ్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి డైరెక్ట్గా వీక్లీలో చూడలేము, డైలీలో చూసుకుంటే ఒకటి అర్థమవుతుంది. చూడండి, ఇది ఫాల్ అయింది, ఫాల్ అవ్వడమే కాకుండా ఇది కిందికి వచ్చి ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. ఇది రిజెక్ట్ అయిందా, ఇది ఓపెనింగ్ ఎక్కడ ఉంటుంది అనేది పాయింట్. ఓకేనా, ఇది ఏదైతే ఉందో 50,876, 50,950, దీని మీద ఒక 15 minutes క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలా పైకి పోవాలంటే. ఒకవేళ క్లోజ్ అయినాక టార్గెట్ 51,489 వరకు ఉంటుంది. ఓకే, ఇది లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఎటు తిరిగి క్రూషియల్ జోన్కి అయితే రావాలా. ఇది టెస్ట్ చేస్తేనే దానికి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది, అప్పటి వరకు స్ట్రెంగ్త్ అనేది ఉండదు, ఫైన్. ప్రైస్ అయితే కొంచెం చిన్న గ్యాప్ అప్ అయినా ఒక 15 minutes క్యాండిల్ మీద క్లోజ్ అవ్వాలి. ఏది 50,950, 50,876 మీద. ఇది దీని మీద టచ్ అయ్యి ఇది ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి మళ్ళీ సప్లైకి పోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఎవరన్నా బయింగ్ గురించి భయపడే వాళ్ళు, బిగినర్స్ ఎవరైతే ఉంటే ఈడ బయ్ చేయకండి, వదిలేయండి, ఫైన్, టెన్షన్ లేదు. కానీ సప్లై మాత్రం మంచిగా ఉంది, ఈడ సాలిడ్. ఈ సప్లై టెస్ట్ అయినాక సాలిడ్ రిజెక్షన్ వస్తే, ఈడ చూడు, ఈడ ఒక రిజెక్షన్ వచ్చిందా, ఈడ ఒక రిజెక్షనా, ఈడ ఒక రిజెక్షనా, ఇలాంటి రిజెక్షన్ వస్తే అక్కడ నుండి నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తా. అప్పుడు ఇది పనిచేయదు, డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్ చేస్తే మళ్ళీ ఈ డిమాండ్ వరకు 50,556 వరకు నేను బేరిచ్చుకుంటా. ఓకే, ఇది కూడా బ్రేక్ చేసి కిందికి రావచ్చు. 50,150 అయితే టార్గెట్ ఉంటుంది మెయిన్. కానీ ఆప్షన్ సెల్లింగ్లో అయితే ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు, లేదా ఆప్షన్ బయింగ్ లాంటి ఇది టచ్ అయినాక రిజెక్షన్ కూడా రావచ్చు. ఆ రిజెక్షన్లో ఆప్షన్ బయర్స్కి లాస్ ఉంటుంది కొంచెం చూసి. అంటే ఇక చూడు, ఇదంతా మార్కెట్ ఇలా పైకి పోయి ఇదంతా రావాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే 15 minutes టైం ఫ్రేమ్ కాబట్టి. రేపు ఇడు ఓపెన్ అయ్యి ఇక టచ్ అయ్యి ఇన్నే అయిపోవచ్చు కొంతసేపు సైడ్ వేస్లో, లేదంటే ఇది ఈడికి దగ్గర రీచ్ అవ్వచ్చు, నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అవ్వచ్చు సప్లై కాబట్టి. లేదంటే ఈడ అయిపోయి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయ్యి కొంచెం ఇట్లా స్పీడ్ క్యాండిల్కి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్ట్ ఇట్లా రావచ్చు. అందుకే ప్లాన్ అయితే ఓవరాల్గా దీని మీద క్లోజ్ అయితే ఇది ప్లాన్, ఇది
ఇక్కడ రెస్పెక్ట్ చేస్తా లేదా అనేది తర్వాత విషయం. కానీ ఇది కిందనే ఓపెన్ అయిందనుకో ఈ రేంజ్లోనే తిరగొచ్చు మళ్ళా. ఏది 50,876 50,556 ఈ మధ్యలోనే తిరగొచ్చు. ఒకవేళ బ్రేక్ అయినా డౌన్ సైడ్ ఇంకా మంచిదే. కింద అసలైన జోన్ ఉంది, ఆ జోన్ టెస్ట్ అయిన తర్వాత మనం ఒకరోజు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు ట్రేడింగ్ చేయొద్దు, ఓన్లీ స్కాల్పర్స్ ట్రేడింగ్ చేస్తే చేయొచ్చు రిస్క్ రివార్డ్ రేషియో మీద, లేదంటే అక్కడ ట్రేడింగ్ ప్లాన్ అనేది చేయొద్దు అనమాట. ఓకేనా, ఈ క్రూషియల్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైన్, ఇప్పుడు ఇది ఏదైతే లాస్ట్ ఇది ఎగిరిందా, అది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్, ఇంత ఫాలో అయింది కదా, ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ప్రాఫిట్ బుక్ చేస్తే ఎగురుతూనే ఉంటాయి, అది కామనే. ఫైన్, ఇదైతే ప్లాన్ అర్థమైపోయింది. ఫైన్, నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ కూడా మంత్లీ ఇప్పుడు పైకి పోయినా కూడా ఈడికి వచ్చి ఈడీనే తిరగాలి ఈ వీక్ మొత్తం. ఈ ఎక్స్పైరీ మాత్రం ఇగో 23,894 మీదనే అవ్వాలా, అప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది, రికవరీ అయ్యే అవకాశం ఉంటాయి. లేదు ఇది కిందికి వచ్చి దీని కింద క్లోజ్ అయింది అనుకో మళ్ళీ చాలా డేంజర్ జోన్, అనేది చాలా పెద్ద ఫాల్ ఉంటుంది. ఓకే, ఫాలింగ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఇది ఒక చిన్న సప్లై, ఇది ఈ సప్లై నుండి రిజెక్షన్ వచ్చిందా, ఓకే ఇది ఇక్కడ నుండి నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తా, స్పేస్ ఉంది కింద కాబట్టి, ట్రెండ్ కూడా డౌన్ ట్రెండే ఉంది కాబట్టి మనకు ఇంటర్డే వైజ్గా అయితే సెల్లింగే ప్లాన్ చేస్తా. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి షార్ప్ క్యాండిల్తో ఇది బ్రేక్ అయింది అనుకో, ఎందుకంటే ఈ సప్లై బ్రేక్ అవ్వాలంటే పెద్ద క్యాండిల్ తోటి బ్రేక్ అవ్వాలా. ఇది బ్రేక్ అయితే ఈడ ఒకటి ఉంది 24,300, ఇది టచ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది అనుకో అప్పుడు మళ్ళీ సెల్లింగ్ ఏ ఉంటుంది. ఎటు తిరిగి రెండు లెవెల్స్ అనేది సెల్లింగ్ కోసం ఉన్నాయి. ఫైన్, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే చూడు, ఇది ఏదైతే ఉందో దీని మీద స్టాప్ లాస్ పెట్టి షార్ట్ చేస్తారు చాలామంది. సో దీని మీద పోవడం కష్టం. సో గ్యాప్ డౌన్ అయినా కూడా కొంచెం పుల్ బ్యాక్ వచ్చి గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ అక్కడ నుండి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు గ్యాప్ డౌన్ అయిందా, ఇది గ్యాప్ అయిపోతుంది కదా, దీని మీద ఎస్ఎల్ ఉంటాయి అందరి షార్ట్ చేసిన వాళ్ళకి అందరి. సో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది, ఫిల్ చేయగానే ఇడికెళ్ళి మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేస్తారు చాలామంది, ఎందుకంటే చిన్న ఎస్ఎల్ అవుతుంది కదా, చిన్న ఎస్ఎల్ పెట్టవచ్చు అని చెప్పి పెట్టి షార్ట్ చేస్తే ఇక్కడ నుండి డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 23,940 వరకు అయితే నేను బేరీ సైడ్ అయితే ఉంటా నిఫ్టీలో. ఓకే, సో మిడ్ క్యాప్ నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ 12,192 మీదనే క్లోజ్ అవ్వాలా. సో ఇది ఫ్లాట్గా ఓపెన్ అయినా ఎక్కడ ఓపెన్ అయినా కొంచెం మీదికి పోవాలా. మీదికి పోతే ఇక్కడ ఒక సప్లై ఉంది 12,538 12,587, ఈ సప్లై టెస్ట్ అయినా కానీ అక్కడ నుండి మళ్ళా బేరిష్ ప్లాన్ అయితే చేస్తాను నేను. ఓకేనా, ఇక్కడ ఎలాంటి డిమాండ్ లో ఇది ఒకవేళ డైరెక్ట్ వచ్చినా కూడా దీన్ని టచ్ అవ్వగానే బయింగ్ ప్లాన్ చేసుడు కాదు, దీన్ని టచ్ అయినాక ప్లానింగ్ చేంజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ప్లానింగ్ ఎట్లా చేంజ్ చేయాలనేది నెక్స్ట్ ఇది టచ్ అయినాక ఆ డే ఆర్కే వీడియోలో మాట్లాడుకుందాం. బ్యాంక్ ఎక్స్కి ఒక మంచి సప్లై ఉంది. ఈ సప్లై ఏంటంటే 58,452 58,634 అనేది ఇంపార్టెంట్. ఇది పొయ్యి టచ్ అయినాక ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తే ఆ రిజెక్షన్ మళ్ళా ఈ లోని బ్రేక్ చేసేంత వరకు వస్తుంది. సో ఇది చాలా చాలా పవర్ఫుల్, ఈ ఏరియా నుండి ఫాలో అయింది ఇది. సో మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఫైన్, అది బ్రేక్ అవ్వాలంటే కొంచెం కష్టమే, బట్ బ్రేక్ అవ్వాలంటే కూడా ఇట్లాంటి క్యాండిల్లే రావాలి, అంత ఈజీ కాదు, బట్ రావచ్చు, ఛాన్స్ కూడా ఉంది. సెన్సెక్స్లో ఒక సప్లై ఉంది. ఓకే, కొంచెం ప్రైస్ అయితే కొంచెం పైకే పోవాలి, అది ఏదైనా సరే బ్యాంక్ నిఫ్టీ విన్ నిఫ్టీ ఏదైనా సరే కొంచెం ప్రైస్ పైకి పోతేనే మనకు ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇవాళ ఫిన్ నిఫ్టీ అనేది అనాలిసిస్ చేయలేదు, దాంట్లో అంత స్ట్రాంగ్ లెవెల్స్ అనేది లేవు, లోవర్ టైం ఫ్రేమ్లో లేవు, అట్ ద సేమ్ టైం అయ్యే టైం ఫ్రేమ్లో లేవు. మళ్ళీ దాని మీద నేను ఏదో ఒక లెవెల్స్ పెడితే దాన్ని ఫోకస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను దాని మీద చేయలేదు. ఫైన్, సో ఇది ఒక సప్లై, ఈ సప్లై కాబట్టి ఈ సప్లై నుండే మళ్ళీ ప్రైస్ అనేది ఫాలో అవ్వాలా లెక్క ప్రకారం. ఇది పైకి పోయి ఇది ట్రిగ్గర్ అయ్యి ఈ లో వరకు వచ్చేయాలి, కొంచెం మెల్లనే వస్తుంది, షార్ప్ ఫాల్ అనేది రాకపోవచ్చు. ఓకే, క్రూడ్ ఆయిల్ ఇది ఒక డిమాండ్ చెప్పిన నేను ఇంతకుముందుకి, ఇది ఓకేనా, ఇది డిమాండ్ ప్రైస్ ఇడికొచ్చి ట్రిగ్గర్ అయితే ఇది మీరు ప్రాక్టీస్లో ఏదైతే ప్రాక్టీస్ ఇచ్చినా కదా హోంవర్క్ అని, సో ఈ ప్రాక్టీస్లో పేపర్ ట్రేడ్ చేయండి, అట్లీస్ట్ ఎడ్జింగ్ ఏదో ఒకటి చేసి టార్గెట్ ఇందాక వెయిట్ చేయండి అన్న. ఎంతమంది చేసిరో లేదు అనేది మీరే చెప్పాలా, బట్ నేనైతే ఇలాంటి ప్రాక్టీస్ కోసం కొంచెం వర్క్ ఉంటుంది అది ఇస్తూ ఉంటా, ప్రాక్టీస్ చేసేటోళ్ళు చేయండి. ఓకే, ఎక్కువ మంది చేయరు నాకు కూడా తెలుసు, కాకపోతే ట్రై చేయండి అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఇది ఒకే డిమాండ్, ఇది ఈడికి పోతుంది ఫైన్, కానీ మళ్ళీ మధ్యలో బై చేయాలంటే మనకు ఒక డిమాండ్ ఉండాలిగా. ఇప్పుడు ప్రైస్ కింద 5,987 ఏదైతే ఉందో ఆడికి వచ్చినాక అక్కడ మళ్ళీ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి నేను బుల్లీ సైడ్ అయితే ఉంటా, ఇక్కడ నుండి బుల్లీ సైడ్ ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు నేను బుల్లీ సైడ్ అయితే ఉంటా, ఏది 6,100 వరకు. ఓకే, క్లియర్. ఫైన్, న్యాచురల్ గ్యాస్ ఇక్కడ చూడండి, ఇది సప్లై మనం పెట్టింది యాక్చువల్గా, అది పైన పోయి క్లోజ్ అయింది అనుకున్నాం ఆ రోజు. క్లోజ్ అయితే మళ్ళీ ఇది టెస్ట్ చేసి మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంది అనుకున్నాం, ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ టెస్ట్ అయింది. ఆ తర్వాత చూడండి ఎంత పెద్ద మూవ్ వచ్చింది, ఇంత పెద్ద మూవ్. మేబీ న్యాచురల్ గ్యాస్లో ఎవరు ట్రేడ్ చేయరో ఏమో, కానీ చాలామంది అప్పట్లో రిక్వైర్ చేసారు, అందుకే దీని మీద అనాలిసిస్ చేస్తున్నా, ఎక్కువ నేను చేసేవాడిని కాదు. బట్ ఓకే, ఇప్పుడు కూడా ఇది
ఇంకా పైకే పోయే ఛాన్స్ ఉంది, కానీ కిందికి వచ్చే ఛాన్స్ తక్కువ ఉన్నప్పటికీ డిమాండ్ అయితే దూరం ఉంది. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదా గ్యాప్ డౌన్ అయ్యి, ఇది చాలా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు అవుతుంది ఈ మధ్య. సో అందుకే ఇది దూరం ఉన్నా కూడా పెట్టిన, జనరల్గా అయితే లెవెల్స్ లేవు దీంట్లో. గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వచ్చిందా, ఇక్కడ ఒక డిమాండ్ ఉంది 204.8, అది టెస్ట్ అయిన తర్వాత నేను బయింగ్ గురించి ఆలోచిస్తాను మళ్ళీ. ఓకేనా, ఫైన్. ఇక రిలయన్స్ గురించి మాట్లాడుకుంటే, రిలయన్స్ 2835 ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ చాలా దూరం ఉంది. ఫైన్, దాని మీదకి పోవాలి అంటే ఫస్ట్ ఈడ ఒక సప్లై ఉంది, ఆ సప్లై కూడా బ్రేక్ అవ్వాలి. ఇది 2749, 2776 ఇది సప్లై. కాకపోతే ఇప్పుడు చూడు, బుల్లిష్ కెండిల్ తర్వాత బెరిష్ కెండిల్గా దీని మీద క్రాస్ అయినా కూడా ఈ సప్లై వరకు పోతుంది. ఈడ కూడా ఈ సప్లైని తట్టుకొని బ్రేక్ అయిందా, మళ్ళా 2835 మళ్ళా దీని మీద క్లోజ్ అయితేనే ఓవరాల్ మార్కెట్ బుల్లిష్గా ఉండే అవకాశం ఉంటుంది. నిఫ్టీకి స్ట్రెంత్ వస్తుంది ఫస్ట్. ఓకే, అప్పటి వరకు అయితే కష్టమేది. ఓకేనా, ఇంకా కింద డిమాండ్ అంటారా, చాలా దూరం ఉంది, అది కూడా సాలిడ్, అది మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది, టచ్ అయితే ఎగిరిపోయేలాగా ఉంది అది కింద 2400 దగ్గర. చూద్దాం, అంతవరకు రాకపోవచ్చు, బట్ ఏమో ఇక మనకు సిచ్యువేషన్. నిఫ్టీలో కూడా సాలిడ్ డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ బ్రేక్ అయితే ఇప్పుడు చెప్పినాక మంత్లీ ఎక్స్పైరీ ఏదైతుందో, ఆ ఎక్స్పైరీ ఏదైతుందో చూసినాక మనం మంత్లీ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది ఈ మంత్ది మార్కెట్ అయిపోయినాక, అది చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి చూడాలి. చూడండి, ఈ హెచ్డిఎఫ్సి, ఈ హెచ్డిఎఫ్సి 1740 మీద క్లోజ్ అయింది ఇది. సో ఓకే, అంతముందుకే క్లోజ్ అయింది, బట్ ఇది కిందికి వచ్చినా కూడా రిజెక్ట్ అయిపోయింది. ఓకే, సపోర్ట్ చేస్తుంది. అయితే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా కూడా, కొంచెం వెయిట్ చేసినా కూడా బుల్లి సైడ్ పోయే ఛాన్స్ ఉంది. ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఇది, ఇది టెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది చూడండి. సో బ్యాంక్ నిఫ్టీకి ఇది సపోర్ట్ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం బుల్లిష్ మూవ్ రావచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ సప్లై రెస్పెక్ట్ చేసినా కూడా ఇది చేయదు, ఇది వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ హై టెస్ట్ చేయాలా, తర్వాత నెక్స్ట్ 1794 అనుకున్నాక మన టార్గెట్, ఇందాక అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి సెల్లింగ్ అయితే చేయలేం, సెల్లింగ్ సైడ్ అయితే లేదు హెచ్డిఎఫ్సి. ఓకేనా, క్లియర్ కదా. ఒకసారి మనం గిఫ్ట్ నిఫ్టీ కూడా చూసుకుందాం. ఇది కింద డిమాండ్లు లేవు, ఎలాంటి పవర్ఫుల్ లెవెల్స్ లేవు. ఇది పైకి పోయి పోవాలి అంటే 24,534 ఏదైతే ఉందో దీని మీద బుల్లిష్ కెండిల్ క్లోజ్ అవ్వాలి. రేపే క్లోజ్ అవ్వచ్చు, ఎల్లుండి క్లోజ్ అవ్వచ్చు, తర్వాత ఇంక ఎన్ని రోజుల తర్వాత క్లోజ్ అవ్వచ్చు. క్లోజ్ అయితేనే ఇది మెల్లమెల్లంగా రికవరీ అనేది స్టార్ట్ చేసేస్తుంది ఇంకా. కానీ ఇది గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి ఇంకా వచ్చే కొద్ది ఇది కింద దూరం ఉంది. 23,187, 22,747 అనేది మంచి డిమాండ్, అది అంటే మధ్యలో ఏది పడితే చిన్న చిన్న డిమాండ్లు పెట్టట్లేదు. ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్న డిమాండ్లు అయినా కూడా చెప్పినా కదా, ఆల్రెడీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమైనా బ్రేక్ అయినాయి అంటే కిందికి వచ్చేస్తుంది ప్రైస్ అని. నిఫ్టీ హోల్డ్ చేస్తుంది, షార్ప్ బేరిష్ క్యాండిల్ వచ్చిందిగా, ఇగో ఇదంతా షార్ప్ బేరిషే. వచ్చినా కూడా ఈడ మళ్ళా ఎంతో కొంత రిజెక్షన్ వచ్చింది. ఈ వచ్చినప్పటికీ కూడా ఈ ఎక్స్పైరీ ఏడైతుంది అనేది, ఈ రేంజ్లో ఏడైతుంది అనేది ఇంపార్టెంట్. దీని కిందికి వచ్చిందా మళ్ళా చాలా సాలిడ్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి మనం దీన్ని, క్లియర్ కదా. ఫైన్, సో రిలయన్స్లో చాలామంది మంచి మంచి స్టాక్స్లలో, రిలయన్స్ హెచ్డిఎఫ్సీలలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో ఒకవేళ ఇది 2400కి వచ్చింది అనుకో, ఇప్పుడు రిలయన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసారు అనుకుందాం. ఓకే, ఒక 100 షేర్లు ఉన్నాయి అనుకుందాం, 100, 1000. ఓకే, 100 ఉంటే ఇప్పుడు యావరేజ్ చేస్తారా 2400 దగ్గర, లేకపోతే ఈడ ఎగ్జిట్ అయినాక 2400 దగ్గర బై చేయాలనుకుంటారా, మీ ఉద్దేశం ఏంది? యాక్చువల్గా మీరు కొన్నా కొనకపోయినా ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, జనరల్గా ఉన్నాయి అనుకుందాం ఒక 1000 షేర్లు. సో ఇప్పుడు 2655 దగ్గర ఉంది కదా, సో ఇంకా ఇది ఫాల్ అయినాక యావరేజ్ చేద్దాం అనుకుంటుర్రా, లేకపోతే ఫాల్ అయినాక బై చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటుర్రా అనేది చెప్పండి. అసలు ఏం చేస్తారు మీరు? ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్రెడీ లాస్ట్లో ఉండి ఉంటే, లేదా లాస్ట్లో ప్రాఫిటో, ఏం చేస్తారు? మీ ఐడియా ఏంది దీని మీద అనేది చెప్పండి. ఎందుకంటే ఇన్వెస్టర్లు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచిస్తారు, దాని వెనుక లాజిక్ కూడా చాలా రకాలు ఉంటుంది అన్నమాట. ఓకే, నేను ఎట్లా ఆలోచిస్తాను అనేది కూడా చెప్తాను. ఓకే, ఫైన్. సో ఈడ తీసేసి 2400 దగ్గర బై చేస్తారా, లేదంటే యావరేజ్ చేసుకుంటూ వస్తారా అనేది పాయింట్ ఇక్కడ, క్లియర్. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.